ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పుడు కత్తి మీద సాము లాంటిది అయితే నేటివిటీ ప్రాబ్లం వస్తుంది లేదంటే ఆర్టిస్టులకు సంబంధించిన ఇష్యూ వస్తుంది లేదా కథ ఆ వేరే వేరే భాషలకి కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇవన్నీ కరెక్ట్ చేసుకొని రీమేక్ అవుతున్న ప్రాంతానికి తగ్గట్టుగా కథనాన్ని మార్చుకొని ఒక సినిమా రూపొందించి ప్రేక్షకులను మెప్పించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు చాలా కొద్దిసార్లు మాత్రమే రీమేక్ సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి మలయాళంలో గతంలో నాయట్టు అనే ఒక సినిమా వచ్చింది జోజు జార్జిన్ ఒక మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు అక్కడ ఈ సినిమా చాలా సూపర్ హిట్ అయింది అప్పటి నుంచి తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు దర్శకుడు కుమార్ ట్రై చేశాడు అలాగే రకరకాల ఆర్టిస్టులతోటి మధ్యలో రావు రమేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను రూపొందించాలని కూడా చాలామంది ప్రయత్నించారు బట్ ఇవన్నీ దాటుకొని దాటుకుని చివరికి శ్రీకాంత్ అలాగే శివాని రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు కోటబొమ్మాలి పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ అనే టైటిల్తో స్టార్ట్ అయిన ఈ మూవీకి బన్నీవాస్ నిర్మాత కావడంతో కొంత క్రేజ్ వచ్చింది బట్ శ్రీకాంత్ హీరోగా ఆల్రెడీ అవుట్డేటెడ్ అనిపించుకున్నాడు మిగతా ఆర్టిస్ట్ ఎవరికి అంత పోస్టర్ వాల్యూ ఉందని చెప్పలేం అందువల్ల ఈ సినిమా ఎప్పుడో ఒక చిన్న సినిమాగా చాలా సాధారణమైన సినిమా కానీ జనం చూశారు బట్ ఎప్పుడైతే ఈ సినిమా నుంచి లింగి లింగి అనే ఒక శ్రీకాకుళపు జానపద సొగస్తో కూడినటువంటి ఒక పాట వచ్చిందో అప్పుడు అందరి అటెన్షన్ ఈ సినిమా మీదకి వెళ్ళింది ఆపై వచ్చిన మరొక పాట కూడా ఈ సినిమాని కొంచెం ఆకట్టుకునేలా చేసింది తర్వాత వచ్చిన టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం దీనికి తోడు కొత్త ఈ సినిమాకి సంబంధించిన మైనస్ ఏంటంటే నాయటు అనే మలయాళ సినిమాని చాలా మంది ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూశారు దాని చేత ఈ కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది దర్శకుడికి ఇది చాలా పెద్ద టాస్క్ అయి ఉంటుంది అని అనుకున్నారు అన్ని దాటుకొని ఫైనల్ గా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది మరి ఈ సినిమా కథ ఎలా ఉంది కథనం ఎలా ఉంది అనేది చూద్దాం కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ అనే ఈ సినిమా కథగా చూస్తే శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోటబొమ్మాలి అనే స్టేషన్ చుట్టూ సాగేటువంటి కథ ఇది ఆ స్టేషన్ లో రామకృష్ణ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారి రవి అనే ఒక ఇద్దరు కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి కథ ఇది అయితే ఈ న్యూస్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుంది ఆ ఉప ఎన్నిక ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అక్కడ గెలవడం అనేది ప్రభుత్వ పనితీరికి రెఫరెండంగా గవర్నమెంట్ భావిస్తుంది అందుకని ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఒక అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక కులం యొక్క ఓట్లనే ప్రాధాన్యతగా లేదా ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది ఎందుకోసం ఒక హోమ్ మినిస్టర్ని అక్కడికి ఎన్నికల పర్యవేక్షణ కోసం పంపిస్తుంది ఇలా సాధారణంగా ఎన్నికల డ్యూటీ ఈ స్టేషన్ ఇలా క్యాజువల్గా వెళ్ళిపోతున్నటువంటి ఈ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ లైఫ్లోకి అనుకోకుండా ఒక ఇష్యూ ఎంటర్ అవుతుంది అదేంటంటే ఆ ప్రాంతంలో ఉన్న అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కులానికి సంబంధించిన ఒక నాయకుడు ఈ కుమారి అనే లేడీ కానిస్టేబుల్ లవ్ చేస్తున్నట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందుకని ఆ అమ్మాయి అతని స్టేషన్ పిలిపించి సిఐతో కొంచెం వాటి మాట్లాడించమని ఉంది ఆ స్టేషన్కి వచ్చిన అతను చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు తాగి ఉంటాడు దాన్ని ప్రశ్నించిన ఈ రామకృష్ణ రవి అనే కానిస్టేబుల్స్ మీద దాడికి చేస్తాడు దానికోసం అతని అతని అతను ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ కొట్టి స్టేషన్లో పెట్టడం దాన్ని ఎవరో ఒక ఒక్కొక్క పార్టీ కార్యకర్త వీడియో తీసి అతను ఫోన్లో పెట్టుకుంటాడు ఈ క్రమంలో పైనుంచి ఒత్తిడి రావడం వల్ల ఆ మున్నా అనే వ్యక్తిని రిలీజ్ చేస్తారు అక్కడ వరకు అయిపోతుంది అనుకుంటారు కట్ చేస్తే ఈ ముగ్గురు కానిస్టేబుల్ ఒక ఫంక్షన్కి వెళ్ళి బాగా మందు తాగి ఆ ఇద్దరు కానిస్టేబుల్తో పాటు లేడీ కుమారి కూడా ఉంటుంది బాగా ఫంక్షన్కి వెళ్ళి మందు తాగి వస్తున్న క్రమంలో వాళ్ళ జీప్ ఒక కుర్రాడు తగిలి చనిపోతాడు ఆ కుర్రాడు ఈ పెద్ద కులానికి సంబంధించినటువంటి కార్యకర్త అతను వీళ్ళ వీడియో తీసినవాడు కూడా దీంతో ఈ కులం వాళ్ళంతా ఆ కానిస్టేబుల్స్ ముగ్గురిని అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి లేదంటే మా ఓట్లు వేయమని చెప్పేసి విష్మి కూర్చుంటారు అప్పటికి ఎన్నికలు జరగడానికి రెండు రోజులు మాత్రమే టైం ఉంటుంది సో నలభై ఎనిమిది గంటల్లో వీళ్ళని అరెస్ట్ చేయాలి అని ఇప్పుడైతే అనిపిస్తుందో ఈ రామకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్కి విషయం అర్థమైపోయి మిగతా ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు ఇతరు పారిపోయిన విషయం తెలిసినటువంటి ఈ ఓటర్లంతా వాళ్ళని సస్పెండ్ చేస్తే కానీ మేము మీ పార్టీకి ఓట్లు లేమని చెప్పి హోమ్ మినిస్టర్ దగ్గర ఖరాఖండిగా చెప్తాడు దీంతో హోమ్ మినిస్టర్ దాన్ని ఇంకా స్టేజెస్గా తీసుకొని వీళ్ళని పట్టుకోవడానికి టఫెస్ట్ పోలీస్ అయినటువంటి ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన రజియాలి అనే ఒక లేడీ కానిస్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని రంగంలో దించుతారు తను చాలా తెలివైంది ఎత్తటి పరిస్థితులైనా ఎదుర్కోగలటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని చెప్పేసి తను తీసుకొస్తారు ఇలా తను ఎంటర్ అయిన తర్వాత ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ వెళ్ళిపోతుంటారు సో టూ డేస్ ఎన్నికలు ఉండగా ఇరవై నాలుగు గంటల్లోగా వీళ్ళని అరెస్ట్ చేయాలి నలభై ఎనిమిది గంటల్లో ఎన్నికలు అయిపోతాయి ఈ ఇరవై ఎనిమిది గంట ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు అరెస్ట్ అయిపోతే వాళ్ళు ఓట్లేరు ఓట్లేకపోతే ప్రభుత్వం ఓడిపోతుంది ఉప ఎన్నిక ఓడిపోయినా ప్రభుత్వం ఓడిపోయినట్టుగా భావిస్తున్నారు కాబట్టి ఓడిపోతుంది మరి వీళ్ళని పట్టుకున్నారా వారిపోయిన కానిస్టేబుల్స్ వరకు వెళ్ళారు ఎంత దూరం వెళ్ళారు రజియాలి వాళ్ళని పట్టుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటి ఈ క్రమంలో ఈ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ మధ్య వచ్చినటువంటి వీళ్ళ కుటుంబాలు వచ్చినటువంటి సంఘటనలు ఏంటి ఈ ఓవరాల్ గా సీన్ లో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారదులా పనిచేయాల్సినటువంటి పోలీసులు రాజకీయాలకు ఎలా బలైపోతారు అనేది ఎలా ఉంది అనేది ఈ మిగతా కథనం కుటుంబం మళ్ళీ పోలీస్ స్టేషన్ కథనం పరంగా చూస్తే కథ చాలా సాధారణంగా మొదలవుతుంది ఒక్కొక్క పాత్రని పరిచయం చేసుకుంటూ అలాగే స్టేషన్ చుట్టూ జరిగేటువంటి సన్నివేశాలు ఎలా ఉంటాయి ఎంత క్యాజువల్గా ఉంటాయి ఎంత గా ఉంటాయి ఇలా వెళ్ళిపోతుంటుంది అటు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర అతని కుటుంబం పాత్ర ఇట్లా మెల్లగా పరిచయం చేసుకుంటూ మిగతా రెండు మూడు క్యారెక్టర్లు అలా సిఐఎస్ఐ ఈ ఇవన్నీ రెగ్యులర్గా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటుంది అందువల్ల మనకి సినిమా చూస్తున్నప్పుడు మొదటి ఇరవై నిమిషాల పాటు అఫ్ కోర్స్ స్టార్టింగ్లోనే ఒక పెద్ద ఎన్కౌంటర్ సీన్ వస్తుంది ఆ సీన్కి ఉన్న ఒక రెండు మూడు సన్నివేశాలకు ఒక ఇంటర్లింక్ ఉంటుంది దాన్ని ఆ చేత చాలామంది ఏమనుకుంటారంటే స్టార్టింగ్లో ఎన్కౌంటర్ సీన్ అయిపోయింది దాన్ని పట్టించుకోలేదేమనుకుంటారు బట్ దానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది కట్ చేస్తే ఈ కథ సాధారణంగా వెళ్ళిపోయి ఎప్పుడైతే ఈ కథలోకి కులం వాళ్ళు రావడము ఒక కులం వాళ్ళు రావడము కులం రాజకీయ నాయకులు ఎంటర్ కావడము రాజకీయ నాయకులు కులం లేదా ఓటర్లని రకరకాలుగా ప్రలోభ పెట్టడం పోలీసులను సొంత లాభాలకు ఎలా వాడుకుంటున్నారని చెప్పడం ఈ క్రమంలో ఇప్పుడు పారిపోయిన పోలీసులు పట్టుకోవడం పట్టుకోవడానికి జరిగేటువంటి ఒక ఎత్తులు పై ఎత్తుల ఒక ఈ సీక్వెన్స్ ఉంటుంది ఇది ఈ సినిమాలో చాలా రేసీగా ఉంటుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత కథ కథనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది శ్రీకాంత్ క్యారెక్టర్ ఇప్పటివరకు తను ఇలాంటి క్యారెక్టర్ తను పోలీసుగా చాలా సినిమాలు చేశాడు కానీ అవన్నీ కొంచెం అగ్రెసివ్ కాపుగా ఉండేటువంటి రోల్స్ బట్ ఇందులో ఒక సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్లో తను అడాప్ట్ చేసుకున్నాడు అలాగా ఆ పాత్ర సాధారణంగా పరిచయమైన ఎప్పుడైతే వీళ్ళు పారిపోయి అతను పట్టుకోవడానికి పెద్ద యంత్రాంగమే ప్రయత్నిస్తుందని తెలుసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే విధానం అతను ఎవరు ప్రయత్నించినా దొరకడు అతను ఎంత తెలివైన వాడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగేటువంటి సన్నివేశాలు కానీ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అంటే ఒక యాక్షన్ సీన్ లేకుండాను లేదా హీరో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండానే ఒక హీరోయిజం రేంజ్లో బిల్డ్ అవ్వడం ఎలివేట్ అవ్వడం అనేది చాలా గా చూస్తాం అది సినిమాలో కనిపిస్తుంది చాలా క్యాజువల్గా కూర్చున్న ఒక శ్రీకాంత్ సి శ్రీకాంత్ని డైలాగ్స్ ఎలివేట్ చేయడం అతని హీరోయిజం అతని రేంజ్ ని ఎలివేట్ చేయడం అనేది బంప్స్ వచ్చేటువంటి ఒక సీన్గా చెప్పుకోవచ్చు ఇలాంటివి సినిమాలో సెకండ్ హాఫ్ లో చాలా ఉంటాయి వీళ్ళు పారిపోవడం ఐపీఎస్ ఆఫీసర్ ఎత్తి వేయడం దాన్ని ముందే రామకృష్ణ గెస్ట్ చేయడం సో ఒక రకంగా కొన్ని కొన్ని సీన్స్ చూస్తే మనీ లో ఎలాగైతే ప్రొఫెసర్ ముందే కొన్ని గెస్ట్ చేస్తూ ఉంటాడో అలాగే రామకృష్ణ కొన్ని గెస్ట్ చేయడం దాని దాని నుంచి తప్పించుకొని పారిపోవడం చివరికి అతను దొరుకుతాడు కానీ ఇలా ఏ పరిస్థితిలో దొరికాడనేది కి ఒక పెద్ద షాక్ ట్విస్ట్ లాగా ఉంటుంది ఇది ఆల్రెడీ మలయాళం ఒరిజినల్ చూడని వాళ్ళకి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సీన్ తర్వాత తర్వాత వచ్చే ప్రీ క్లైమాక్స్ కోర్టు సీన్ డ్రామా ఇవన్నీ చాలా గా అనిపిస్తూ ఉంటాయి సింపుల్ గా చూస్తే ఈ సినిమా కథనం చెప్పడం కాస్త కష్టంగా ఉంటుంది ఎందుకంటే చూసే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక రేసి స్క్రీన్ ప్లేతో సాగేటువంటి సినిమా ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి కరెంట్ పాలిటిక్స్ మీద అద్భుతమైనటువంటి ఒక అనాలసిస్ లాగా ఉంటుంది ఓటర్ యొక్క వాల్యూ లేదా ఓటు యొక్క వాల్యూని ఇంత ప్రభావవంతంగా ఇంత పర్ఫెక్ట్గా చెప్పినటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో కంప్లీట్ పాలిటిక్స్ మీద చేసిన సినిమాల్లో కూడా ఇంత ప్రభావవంతంగా లేదు అలాగే ప్రజాస్వామ్యం రాజకీయ నాయకులు ఓటరు ఈ మధ్య ఉండే లింకుని ఓటు యొక్క కెపాసిటీని ఒక కుక్క లేదా దానికి ఉన్నటువంటి బెల్ట్ వీటిని కంపేర్ చేస్తూ దర్శకుడు చెప్పిన విధానం సింపుల్గా సూపర్గా ఉంటుంది ఒక ఒక కు ఉండేటువంటి బలం ఎలాంటిది అనేది ఈ సినిమాలో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు అలాగే శ్రీకాంత్ పాత్ర ద్వారా ఒక ఒక మంచి క్లైమాక్స్ ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది రాజకీయాలు ఎప్పుడు న్యాయం మీద గెలవకూడదు అంటుంది నిజమే న్యాయం మీద ఎప్పుడైతే రాజకీయాలు ఆధిపత్యం మొదలు పెడతాయో జరిగేదంతా అన్యాయమే ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఉన్న చట్టాలు ఉంటాయి వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్ళ చట్టమే చట్టం అన్నట్టుగా మనం ఇప్పుడు రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం రా రాజకీయ రాజకీయం ఎప్పుడు న్యాయం మీద గెలవకూడదు అనే ఒక ప్రాథమిక థీమ్తో పాటు ఓటు యొక్క గొప్పదనాన్ని అలాగే రాజకీయ నాయకులు వ్యవస్థని తమ స్వార్థం కోసం ఎలా వాడుకుంటారు అనేదాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సో ఓరాల్గా చూసుకుంటే సినిమాగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే లేవు అంటే మనం రెగ్యులర్ చూసే కామెడీ ఒక లవ్ ట్రాక్ సింగిల్ సాంగ్స్ డ్యూట్స్ ఇలాంటివి లేకపోయినా ఎంటర్టైన్మెంట్ లేకపోయినా చూస్తున్న కంప్లీట్ ఎంగేజింగ్గా ఉండేటువంటి స్క్రీన్ ప్లే ఒక మంచి కథనం మనకి కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి అని సజెస్ట్ చేసి చేయడం వల్ల తప్పేం లేదు అనిపిస్తుంది ఇక నటన పరంగా చూసుకుంటే శ్రీకాంత్కి ఆయన కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ రోల్ అవుతుంది ఖచ్చితంగా ఒక పాత్ బ్రేకింగ్ అవుతుంది ఇప్పటిదాకా రీసెంట్గానే మనం అఖండ సినిమాలో వరదరాజులు అనేటువంటి ఒక రగ్గడు ఒక వల్గర్ విలన్ క్యారెక్టర్లు చూసిన మనం సడన్గా అతను ఇంత మంచి రామకృష్ణ ఒక మిడిల్ క్లాస్ పోలీస్ కానిస్టేబుల్గా ట్రాన్స్ఫర్ అయిన విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది అతని క్యారెక్టర్ను బాగా అర్థం చేసుకున్నాడు నిజంగా ఆర్టిస్టులు క్యారెక్టర్ని అర్థం చేసుకుంటే ఎంత సహజంగా ఉంటుంది శ్రీకాంత్ నటన చూస్తే తెలుస్తుంది అలాగే కుమారి పాత్రలో శివాని ఉన్నంత వరకు కానిస్టేబుల్ అనేది మాత్రం నువ్వు సినిమాలో విజయశాంత రేంజ్లో ఉండక్కర్లేదు ఒక స్టేషన్లో సాధారణ కానిస్టేబుల్ ఎలా ఉంటారో అలాగే తన పాత్రను పరిమితం చేయడం అందుకు తగ్గట్టుగా తను నటించడం అలాగే రవి పాత్రలో రాహుల్ విజయ్ తను కూడా చాలా సెటిల్డ్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ చూపించాడు ఒక పరిసీల జయరామ్గా మురళీ శర్మ ఎప్పటిలాగే తను రెగ్యులర్గా ఇరగొట్టేశాడు తను తన క్యారెక్టర్ కూడా బాగుంది డైలాగ్స్ బాగున్నాయి తన ఒక ఒక డిఫరెంట్ మేనరిజం ఒక పెట్టుకున్నాడు రజియా అలీగా యాక్ట్ చేసినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక డిఫరెంట్ రోల్ ఈ మధ్య కాలంలో తను కొంచెం ప్రత్యేక పాత్ర ఏది చేసినా ఆ సినిమా హిట్ అవుతుంది మనకి చాలా క్రాక్ నుంచి చూస్తూ ఉన్నాం అలాగే నాంది క్రాక్ ఇలాంటి కొంచెం అలాంటి రోలే ఇందులో ఉంది రజియా అని ఒక టఫ్ కాప్ సిగరెట్ తాగుతూ మె చుట్టూ మగ పొలిషన్ మధ్య ఉంటూ తను ఒక చిన్నపాటి మగరాయి లాగా బిల్డప్ ఇస్తూ చాలా అగ్రసివ్ థింక్ చేస్తూ చివరికి రాజకీయ నాయకుల చేతిలో బలైపోతుంది అది వ్యవస్థ చేసే తప్పు కాదు రాజకీయ నాయకులు చేసే తప్పు ఆ వ్యవస్థ కూడా అందులో తప్పు ఆ తప్పులో అవుతుంది ఒక పోలీస్ వ్యవస్థ అనేది కూడా తన పాత్ర ద్వారా చెప్పాడు దర్శకుడు సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా క్యారెక్టరైజేషన్స్ మాత్రం అదిరిపోయాయి అందరూ చాలా బాగా నటించారు టెక్నికల్గా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హైలైట్ సినిమాటోగ్రఫీ బాగుంది ఒరిజినల్ లొకేషన్స్ మాక్సిమం ఒరిజినల్ లొకేషన్స్లో షూట్ చేసినట్టున్నారు అవన్నీటిని కూడా అక్కడ ఉన్నటువంటి సహజమైన అందాలను కెమెరాలో చాలా బాగా క్యాప్చర్ చేశాడు సినిమాటోగ్రాఫర్ ఎడిటింగ్ పరంగా కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి అంటే ఫ్యామిలీకి సంబంధించినవి సెంటిమెంట్స్ సంబంధించినవి కొంచెం తగ్గించుంటే కనుక ఇంకొంచెం రేసీగా ఉండేది స్క్రీన్ వస్తుంది బట్ అవి మరీ అవసరం లేనివి అయితే కాదు ఓవరాల్గా డైలాగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో అంటే ఒరిజినల్లో ఉన్నటువంటి డైలాగ్స్కి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఒక బ్యాలెన్స్ అనేది అవసరం అవుతుంది ఆ బ్యాలెన్స్ కరెక్ట్ ఫాలో అవుతాయి తప్ప ఇలాంటి సినిమాలకు మ్యాచ్ అవ్వదు సో ఆ బ్యాలెన్స్ని ఎక్కడ మిస్ అవ్వకుండా మిస్ అయి రాకుండా ఒక లిమిటెడ్ కరెక్ట్ వెర్షన్లో డైలాగ్స్ రాసుకున్నాడు ఇవి చాలా బాగున్నాయి సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి కూడా ఇది ఒక ప్రొడక్షన్ వ్యాల్యూస్ బన్నీవాస్ బన్నీవాస్ లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకలేదు దర్శకుడిగా తేజ మార్ని అతను ఫస్ట్ సినిమా ఇది రీసెంట్గా అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను అవసరం కథలు రాసుకోలేక కాదు ఇలాంటి కథలు చెప్పాలనే ఈ సినిమా రీమేక్ చేశాను అన్నాడు నిజమే ఇలాంటి కథను అతను చాలా ప్రభావవంతంగా చెప్పాడు ప్రతిభావంతంగా తెరకెక్కించాడు అందుకు అతనికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకుంటే కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ అనేది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీ మీద సెటైర్ చేయకుండా కేవలం ఓటు యొక్క గొప్పదనాన్ని చెబుతూ వ్యవస్థలోని మైనస్లను చూపుతూ రాజకీయ నాయకుల స్వార్థాన్ని ఎలివేట్ చేస్తూ సాగేటువంటి ఇలాంటి కథలు ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మనం కూడా చూడాలి థ్యాంక్